రైట్గా మార్నింగ్ న్యూస్లో మనతో పాటు పాల్గొంటా ఉన్నారు ఎలికట్టే శంకరన్న. నేనైతే శంకరన్న అని ముద్దుగా పిలుచుకుంటా ఉంటా. ఆయన మీ అందరికీ ఒక ఫస్ట్ క్వశ్చన్ తర్వాత ఆయన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అనేటువంటి ప్రతిజ్ఞ ఉంది కదా, ఈ ప్రతిజ్ఞను ఎవరు రాసిర్రు? కరెక్ట్గా చెప్పండి, మీకు తెలిస్తే. భారతదేశం నా మాతృభూమి, భారతీయులు భారతీయులందరూ నా సహోదరులు అనేటువంటి ప్రతిజ్ఞను స్కూళ్ళలో చదువుకున్నాం కదా, స్కూళ్ళలో చదువుకున్నటువంటి దాన్ని మాస్క్ తీయాలంటే ఒక ఆడపిల్ల ఇటువంటి పరిస్థితుల్లో మాస్క్ తీయాలడం తప్పు, కరెక్ట్ కాదు. ఎందుకంటే అమ్మాయి ఆత్మన్యూన్యత దెబ్బతింటే ఎవడం చూస్తే అడుక్కొచ్చుకున్నాను అంటాడు. అట్లా అడగకూడదు బాబు, ఏమైనా కానీ రైట్గా. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను, సుసంపన్నమైన బహుమితమైన నా దేశ వారసత్వ సంపద కోసం. ఇట్లని మనం చిన్నప్పుడు చదువుకుంటాం కదా స్కూల్లో. శంకర సారా, ఠాగూర్, కేసీఆరా, కేసీఆర్ రాసిన పైడిమర్రి, కేసీఆర్ రాసిన వెంకట సుబ్బయ్య గారు, పైడిమర్రి వెంకట సుబ్బయ్య గారు, సుదర్శన్ అన్న, కేసీఆర్ రాసిండు, కేసీఆర్ రాసిండు, పైడిమర్రి, ఎస్ ఎలికట్టే శంకర్ అన్న, పైడిమర్రి వెంకట సుబ్బయ్య. ఎలికట్టి శంకర్ అన్నకు భారతదేశం నా మాతృభూమి అనేటువంటి పదానికి కొంత సంబంధం ఉంది. ఎట్లా ఉన్నారంటే, పైడిమర్రి వెంకట సుబ్బయ్య గారు రాసినటువంటి ఈ భారతదేశము నా మాతృభూమి అనేటువంటి ప్రతిజ్ఞను దాదాపుగా కనుమరుగు చేసిర్రు. అసలు ఎవరు రాసిర్రో తెలవకుండా చదివేసిన మనం దాన్ని. ఇది రాసింది నల్లగొండ బిడ్డ అని చెప్పి ఆ అంశాన్ని బయటికి తీసుకొచ్చినటువంటి గొప్ప కవి, రచయిత, ఇక ఒక రకంగా చెప్పాలంటే ఓ అక్షర యుద్ధకారు, యుద్ధ వీరుడు ఎలికట్టే శంకరన్న. ప్లీజ్ వెల్కమ్ అన్న, స్వాగతం. ఇక రైట్గా అన్న రాసిన పుస్తకాలు దాదాపుగా నా లైబ్రరీలో, నా ఇంట్లో ఒక లైబ్రరీ ఉంటుంది, దాదాపుగా అన్ని పుస్తకాలు ఉంటాయి. ఒకటి రెండేదో మిస్ అయితే నేను అడిగిన అన్నని, అన్నకి రెండు లేవు అని చెప్పిన. ఆయన రాసినటువంటి ఇగో ప్రతిజ్ఞ, పదశిల్పి పైడిమర్రి, పైడిమర్రి రాసినటువంటి ప్రతిజ్ఞ రాసిండు ఆయన. దీన్ని మనం గుర్తించలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నన్న ఈ బిడ్డకి ఏమన్నా గుర్తింపు దొరుకుతుందేమని తనలాడి 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 ఈ బుక్ ఇట్లా వచ్చాను. ఇక ఆ తర్వాత తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర, తెలంగాణ సాయుధ పోరాటం ఎట్లా జరిగింది, కమ్యూనిస్టులు చెప్తున్నటువంటి వ్యవహారం ఏంది, వాస్తవిక దృక్పథం ఏం జరిగింది, అక్కడ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన సాయుధ రైతాంగ పోరాటం కానీ దాని చుట్టూ పార్టీలు కానీ లేకపోతే సంఘాలు కానీ తిరిగిన నేపథ్యాన్ని కంప్లీట్గా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పోరాట చరిత్రలో. ఇక దుబ్బచెలక, దుబ్బచెలక కథ ఇక దీంట్లోనే ఉంది. దుబ్బచెలక అంటే తీన్మార్మల్లన్న ఏ లాంగ్వేజ్లోనైతే మాట్లాడతాడో ఇందులో ప్రతి అక్షరం అదే లాంగ్వేజ్లో ఉంటుంది. ఇది దుబ్బచెలక మాటలతోనే ఉంటుంది బరాబర్గా. ఇంకా తెలంగాణ రాష్ట్రం చరిత్ర ఉద్యమాలు, ఎలికట్టే శంకర్రావు, చాలా అద్భుతమైనటువంటి పుస్తకాలు. ఈ ఎలికట్టే శంకరన్న మీకు ఒక విషయం తర్వాత చెప్తాను నేను ఏందనేది ఆయన గురించి. ఇక చాకలి ఐలమ్మ చరిత్రను మొట్టమొదటిసారిగా తెరపైకి తీసుకొచ్చినటువంటిది ఎవరనంటే ఎలికట్టే శంకర్రావు. చాకలి ఐలమ్మ ఏం ఆధారాలతో సహా, ఇక చిరవెంకటరామారావు కథలు కాంచనపల్లికి సంబంధించి ఆయన, ఇక నోముల పురస్కార కథలు, ఈ నోముల సార్ ఎవరంటే ఎలికట్టే శంకరన్న వల్ల మామ. పాపం ఆయన స్వర్గస్థులైనారు, కీర్తి శేషులైనారు, ఆయన శేషం ఇక ఇది మిగిలింది చాలా పాపం. ఆయన కూడా నోముల సాహిత్యం ముచ్చట్లు, నోముల సార్, ఈ పుస్తకాలు దాదాపుగా నా దగ్గర ఉన్నవే. ఇక జారుడు బండ ప్రతిజ్ఞ, 50 ఏండ్ల వివక్ష, ఏది మన పైడిమర్రికి సంబంధించి. ఎలికట్టే యాది అని ఎలికట్టే శంకర్ రాసుకున్నాడు, తన తండ్రి యాదికి వస్తున్నాడు అని రాసుకున్నాడు జారుడు బండ. భీమిరెడ్డి నరసింహారెడ్డి అనుభవాలు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి సంబంధించి ఆయన అనుభవాలను అక్షరీకరించిండు. ఇక నోముల సార్ యాదిలో అంటూ ఇలా అనేకమైనటువంటి పుస్తకాలు. ఇవే కాదు మన దుశ్శల సత్యనారాయణ గారికి సంబంధించినటువంటి జలసాధన ఉద్యమాన్ని మొత్తం కంప్లీట్గా ఆయన మాట్లాడుతున్న భాషలోనే తీసుకొచ్చిండు. చాలా అద్భుతమైనటువంటి పుస్తకాలు ఇవన్నీ. ఇవి చదివితే చాలు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగింది, ఏం జరగాలి, చరిత్ర ఏంది, వాస్తవం ఏంది అనేది కంప్లీట్గా అర్థమవుతుంది. చరిత్రను తెలుసుకుంటే భవిష్యత్తు నిర్ణయించగలుగుతాం. నేను మీకు ఒక విషయం తెలుసో తెలియదో, నేను నిన్ననే చెప్పిన అన్నకి ఒకటి ఏంటంటే, అన్న ఈ మధ్యకాలంలో సేమ్ మనలాగానే యూట్యూబ్లోకి వచ్చిండు. యూట్యూబ్లోకి వచ్చి తన అభిప్రాయాన్ని చెప్తా ఉంటే నేను నిజంగా హ్యాపీగా ఫీల్ అయినా. ఆయన మాట్లాడుతుంటే
కేవలం 2-2.5 నిమిషాలు మాట్లాడతాడు, కానీ అదొక పుస్తకం లాంటిది. ఆ మాట దాన్ని మనం గనక విఫలీకరించుకుంటూ పోతే అదొక పుస్తకం లాంటిది. అంత గొప్ప వ్యక్తి ఎలికట్టె శంకరన్న. ఎలికట్టె శంకరన్న నాకు చాలా రోజుల నుంచి ఒక కామన్ జర్నలిస్ట్ ద్వారా నాకు పరిచయం అన్న. ఎప్పుడన్నా అరుదుగా మాట్లాడుకుంటూనే ఉంటాం శంకరన్న గురించి. ఇప్పుడు నోరు ఇప్పుతలేడు అనుకుంటారు, కానీ ఆయన నోరు ఇప్పితే ఎంత ఆగం ఉంటుందో మాకు తెలుసు. ఎందుకంటే నేను తీన్మార్మల్లన్న ఎలికట్టె శంకరన్న సబ్స్క్రైబర్. ఎస్, రైట్ పాలిటిక్స్ అని అన్నది యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. నేను నిన్న చెప్పిన అన్నకు, అన్న నేను నీ సబ్స్క్రైబర్ అని చెప్పిన, ఫస్ట్ టైం చెప్పిన, నేను ఎప్పుడు కూడా చెప్పలే కదా అన్న, నేను నీ సబ్స్క్రైబర్ అని చెప్పిన. వితౌట్ స్పేస్ కొడితే ఈజీగా వస్తుంది అన్న. అవునా, రైట్ పాలిటిక్స్ వితౌట్ స్పేస్ ఇదే రైట్ పాలిటిక్స్. కాకపోతే అన్న గురించి ఎక్కువగా ఎప్పుడు ప్రచారం చేసుకోడు కాబట్టి ఎవరికి తెలియదు. ఇది ఇది చాలామంది కొద్దిగా బుర్రున్న వాళ్ళు ఫాలో అవుతారు. ఆయన ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆయనది విశ్లేషణ చాలా సింపుల్గా ప్రజలకు, అందులో వ్యంగ్యము కథ కార్ఖాన అది మామూలుగా ఉండదు. తన ఎవరైనా మాటలతోటి వ్యంగ్యాన్ని సృష్టిస్తారు, కానీ కంటి సూపుతో వ్యంగ్యాన్ని సృష్టించే ఏకైక కవి ఎలికట్టె శంకర్రావు గారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తర్వాత బీఫామ్లు ఇస్తే అందరు పోయినారు, ఇక మేము బీఫామ్లు ఇస్తారు అయిపోతుందని. దాంట్లో కేవలం 51 మందికి టికెట్లు ఇచ్చాడు, ఏళ్ళు ఇచ్చాడు. దాంట్లో మిగతా వాళ్ళంతా ఏడుపులు తూడుపులు. ముందే కేసీఆర్ మాట ఎంత ఏడుపులు తూడుపులు ఇటువంటి పదాలు ఏవైతే ఉంటే అవి చాలా ఈజీగా తాకే పదాలు. రైట్, ఎవరికైనా ఎవరైనా మిత్రులారా, మీరు ఒక చిన్న పని చేయండి, నేను ఒక పర్సనల్ రిక్వెస్ట్ చేస్తున్నా మీ అందరికీ. ఈ రైట్ పాలిటిక్స్ అనేది ఉంది కదా, ఈ లింక్ ఆడబెట్టు. ఈ రైట్ పాలిటిక్స్ అనేటువంటి ఈ ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను కూడా ఒక రకంగా ఒక గురువుగా భావిస్తాను ఆయనని. ఎందుకు భావిస్తానంటే అతని దగ్గర అనేకమైనటువంటి సాహిత్యం ఉంది, అనేకమైనటువంటి ఒక పద సంపద ఉంది, ఒక ఆవేదన ఉంది, ఒక అన్ని రకాలైనటువంటి ఒక ఆలోచన ఉంది ఆయన దగ్గర. ఒకనొక దశలో ఆయన ఒక రెబల్. మరి ఆ పొరపాటును ఎట్లా విలమ కులంలో పుచ్చిండో తెలియదు, కానీ ఇక మరి నేనైతే గట్టి అనుకుంటా మొత్తం ఒక రివల్యూషన్ సృష్టించేటువంటి పదాలు వాడుతూ ఉంటాడు. అన్యాయం ఎక్కడ జరిగినా అన్యాయం అని చెప్తూ ఉంటాడు. అటువంటి మనిషి ఎలికట్టె శంకర్రావు అన్న. నల్గొండ జిల్లాలో, నిజంగా చెప్తాను కదా, నేను పుట్టినటువంటి జిల్లాలో ఆయన పుట్టడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నా. ఈయనొక్కడే కాదు, అనేక మంది ఉన్నారు అక్కడ. చాలామంది నల్గొండ కవులు ఉన్నారు, చాలామంది ఉన్నారు, కానీ వీళ్ళందరికీ ఇప్పుడు సాక్ష్యంగా నిలబడ్డాడు ఎలికట్టె శంకరన్న. ఒక పుస్తకము చిరిగిన అంగైనా దొడుక్కో, కానీ మంచి పుస్తకం కొనుక్కో అనేటువంటి మాట ఉంటుంది. పుస్తకం అంత విలువైంది. ఆ పుస్తకాన్ని రాసిన వ్యక్తి, ఒక రచయిత ఇవాళ మన స్టూడియోలో ఉన్నాడు ఎలికట్టె శంకరన్న. ప్లీజ్ వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ అన్న. థ్యాంక్ యూ అన్న. రైట్, ఇక ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి పెట్టిరా, ఇక్కడ ఇక్కడ కనిపిస్తున్న లింక్ ఉంది కదా, ఈ లింకును ఒకసారి క్లిక్ చేయండి. ఒకసారి శంకర్రావు అన్నకు మార్నింగ్ న్యూస్లో మనం ఆయనకు ఇవ్వాల్సింది ఏమీ లేదు, కేవలం ఆయన ఆలోచనని 10 మంది దగ్గరికి తీసుకుపోవడానికి ఈ క్యూనీస్ని, ఏది రైట్ పాలిటిక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్ పాలిటిక్సే ఉంటాయి, అందులో లెఫ్ట్ పాలిటిక్స్ కూడా ఉంటాయి. పేరు రైట్ అయినప్పటికీ లెఫ్ట్ ఉంటుంది, రైట్ ఉంటుంది, మిడిల్ ఉంటుంది, ఎడ్జి ఉంటుంది, ఈశాన్యం నైరుతి కూడా ఉంటుంది, లేదు లేకుండా ఏం లేదు. ఈ ఈ ఈ లింకును క్లిక్ చేయండి. ఈ లింకును క్లిక్ చేసి ఎలికట్టె శంకరన్న మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. ఎలికట్టె శంకరన్న ఈ న్యూస్ నుంచి వెళ్ళిపోయే వరకాల మినిమం 10,000 మంది సబ్స్క్రైబర్స్ తోటి పోవాలి. ఎందుకంటే ఆయన ఆలోచన ఇప్పుడు జరుగుతున్న పాలిటిక్స్కి అవసరం కాబట్టి చెప్తా ఉన్నా. కానీ ధనాధన కావాలి ఇదంతా. రైట్ పాలిటిక్స్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయన ఆయన విశ్లేషణను మీ ముందుకు తీసుకొస్తా. ప్రజెంట్ పాలిటిక్స్ పైన, ముఖ్యంగా నల్లగొండ రాజకీయాలు, అంటే రాష్ట్ర రాజకీయాలను తన అంచనా వేయగలుగుతాడు. ప్రధానంగా నల్లగొండ రాజకీయాల కోసం మాట్లాడాలని అన్నను పిలిపించడం జరిగింది. అదే టాపిక్ అన్న మీకు చెప్పింది, నల్గొండ పాలిటిక్స్ గురించి మాట్లాడాలని పిలవడం జరిగింది. దాంట్లో భాగంగా శంకరన్న ఏదైతే రాసిండో పుస్తకాలు, తర్వాత శంకరన్న గురించి కూడా నేను పరిచయం చేయాలి కాబట్టి తీసుకొచ్చిన. మాకు కామన్ మిత్రుడు ఉంటాడు హరిప్రసాద్ రెడ్డి అని. మా ఇదొక ఒక గుంపుకుంటుండే, గుంపు కంటే ఎప్పుడైనా కలిస్తే హాయ్ బాయ్ ఇంత ఛాయ్ నీళ్ళు తాగిపోయేటోళ్ళం. దాదాపు ఇప్పుడు 5,000 పైచీలు కయ్యారు, ఇది 10,000 చేయండి, మేము మాట్లాడుతూనే ఉంటాం. రైట్, ఇక